నమస్తే, నేను రాజశ్రీ, యోగా థెరపిస్ట్ని. ఇంపార్టెంట్ మీటింగ్ ఆర్ ఎక్కడికైనా బయటకు వెళ్ళాలి ఫంక్షన్కి అన్నప్పుడు కరెక్ట్గా అదే టైంలో మనకి ఇక్కడ కళ్ళ కింద క్యారీ బ్యాగ్లు అనేసి వస్తూ ఉంటాయి. సో ఇది జనరల్గా అయితే ఏజ్ నుంచి వస్తుంది, కానీ మనం ఎక్కువ మటుకు కంప్యూటర్ ముందు కూర్చోవడం లేకపోతే గ్యాడ్జెట్స్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల మన యూత్ఫుల్ స్కిన్ పైన ఇలాగా లైన్స్, ఇలాగా క్యారీ బ్యాగ్స్ లాగా డార్క్ సర్కిల్స్ రావడం అవన్నీ కూడా అవుతూ ఉంటుంది మందమైన కలర్ కింద. సో మనకి ఎంత మేకప్ చేసుకున్నా కూడా కొన్నిసార్లు ఆ పఫీనెస్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఈ మన ఐ కింద ఉండే ఈ స్కిన్ చాలా డెలికేట్గా ఉంటుంది. సో ఇదంతా కూడా ఇంటర్లింక్డ్ అండి. మనము హెల్త్ ప్రాపర్గా చూసుకోవాలి, మనం గ్యాడ్జెట్స్ ఎక్కువ యూజ్ చేయొద్దు, అంటే స్లీప్ ప్రాపర్గా ఉండాలి, ఒక టైం లైక్ స్లీప్ స్కెడ్యూల్ మీరు ప్రాపర్గా సెట్ చేసేసుకోవాలి. అండ్ మనకి హెల్త్ లైక్ ఐ హెల్త్ గురించి అనేసి వెజ్ లైక్ క్యారెట్స్, ఆల్మండ్స్, పాలకూర ఇలాంటివన్నీ కూడా తింటూ ఉండాలి రెగ్యులర్గా. సో మనకి యోగాలో ఈ పఫీనెస్ గురించి కూడా ఐస్ కింద మనకి కళ్ళ కింద క్యారీ బ్యాగ్ల గురించి కూడా ఏదైనా సొల్యూషన్ ఉంది అంటే తప్పకుండా ఉంది అండి. కొన్ని ఆసనాస్ చెప్తాను, ఇంకా మా వీడియో మొత్తం చూడండి లాస్ట్ వరకు. మీకు ఫేషియల్ యోగాలో కూడా ఎలా చేయొచ్చు, ఇంకా ముద్ర కూడా ఏం పనికి వస్తుంది పఫీనెస్ పోవడానికి అనేసి, డార్క్ సర్కిల్స్ పోవడానికి అనేసి నేను చెప్తాను. ఓకే, మనం ఆసనాకు వచ్చేసి రెండు ఆసనాస్ మీకు చెప్తాను ఇవాళ. ఉష్ట్రాసనం. సో ఇలాగ వజ్రాసనంలోకి వచ్చేసేయండి. వజ్రాసనం నుంచి ఓకే ఇలాగా హ్యాండ్స్ యాంకిల్ మన హీల్ పట్టుకోవాలి. సో వెనక్కి హ్యాండ్తో ఇలాగా హీల్ పట్టుకోండి. ఓకే, హెడ్ హ్యాంగ్ చేయండి. దీనివల్ల మనకి బ్లడ్ సర్క్యులేషన్ అంతా మనకి హెడ్ సైడ్ వెళ్తుంది కాబట్టి మనకి కళ్ళకు కూడా బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది కాబట్టి రిఫ్రెషింగ్గా ఉంటుంది, ఆ పఫీనెస్ అనేది పోతుంది. ఇలాగ ఒక ఆసన ఉష్ట్రాసన, ఇంకొకటి ప్రసారిత పదోత్తాసన. ఇలాగే మ్యాట్ మీద నుంచొని అటు ఇటు కాలు పెట్టుకోండి, ఒక 3 ఫీట్ గ్యాప్ అన్న పెట్టుకోండి. దీని తర్వాత హ్యాండ్స్ రేస్ చేసి ఇన్హేల్ చేసి ఎగ్జ్హేల్ చేస్తూ చేతిలో మీ కాలు మధ్యలో తీసుకెళ్ళండి. ఇక్కడి నుంచి కిందకి బెండ్ చేయండి తలని. ఓకే, మీకు అవుతే కనుక ఇలాగ యాంకిల్స్ పట్టుకొని హోల్డ్ చేయండి పోజ్ని. నీస్ స్ట్రైట్గా ఉండాలి. ఓకే, తల కిందకి ఉంచాలి, మ్యాట్ సైడ్ పుష్ చేస్తూ ఇలాగ ఉంచండి. ఇక్కడ ఒక ఫ్యూ సెకండ్స్ హోల్డ్ చేయండి. ఓకే, ఇలాగ ఈ 2 ఆసనాస్. ఓకే, ఇంకా మీకు ఈ 2 ఆసనాస్ మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇదే కాకుండా మీకు అన్ని ఫార్వర్డ్ బెండింగ్ ఆసనాస్, ఇన్వర్షన్ ఆసనాస్ కూడా, ఏదైతే మనకి హెడ్ సైడ్ బ్లడ్ సర్క్యులేషన్ వెళ్తుందో ఆ ఆసనాస్ అన్నీ కూడా మన ఫేస్ గ్లోకి ఐ హెల్త్ కోసం అనేసి, ఐస్ కింద పఫీనెస్ కానీ డార్క్ సర్కిల్స్ కానీ అవన్నీ పోవడానికి కూడా చాలా బెనిఫిషియల్ అండి. సో దీంతో మీకు ఏమర్థమైంది, సో రెగ్యులర్గా యోగా ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, ఇది కాకుండా మనకి యాక్చువల్గా ఈ పఫీనెస్ అనేసి ఎందుకు వస్తుంది అంటే, ఒకటి ఏజ్తోని, ఏజ్ రిలేటెడ్ మనకి ఏమవుతుందంటే బాడీలో స్కిన్ మొత్తం అంతా సాగిపోతుంది. సో గ్రావిటీ వలన మనకి స్కిన్ అంతా సాగిపోయి ఇలా కిందకి ఇలాగా జారినట్టుగా అవుతుంది, అదైతే ఉంటుంది. అండ్ అది కాకుండా మనకి యూత్లో లైక్ యంగ్గా ఉన్న వాళ్ళకి మనకి ఎందుకు అట్లా అవుతుందంటే, ఒక రీజన్ ఫ్యాట్ ఇక్కడ రెసిడ్యూ అవుతుంది. సో అలా అది అవుతుంది అంటే, ఒకటి వెయిట్ గెయిన్ వలన, ఇంకోటి హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ ఉంటే కూడా అవుతుంది. అండ్ మనకి హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వలన కూడా ఇలాగ ఫ్యాట్ బ్యాగ్స్ అనేసి పేరుకుపోతాయి. సో దానికి మీరు మీది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కరెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో రెగ్యులర్ యోగా ప్రాక్టీస్తోని. ఇది కాకుండా ఫ్లూయిడ్ రిటెన్షన్ అవుతుంది, ఒక్కొక్కసారి ఇలా వాటరీగా అనిపిస్తాయి. సో ఆ ఫ్లూయిడ్ రిటెన్షన్ ఎప్పుడు అవుతుంది అంటే, మనకి ఎక్కువ సాల్ట్ ఇంటేక్ ఉంటే ఫుడ్లో, దానివల్ల కూడా ఫ్లూయిడ్ రిటెన్షన్ అయ్యి మనకి పఫీనెస్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో మనకి దీనికి కుకుంబర్ మనం కీరా స్లైసెస్ పెట్టుకుంటాం కదా, సో కీరా స్లైసెస్ పెట్టుకోవడం వలన ఆ పఫీనెస్ అనేది తగ్గుతుంది, డార్క్ సర్కిల్స్ కూడా తగ్గుతుంది. ఎందుకు అంటే కీరాలో సోడియం కంటెంట్ ఉంది. సో అది మన ఇక్కడ ఫ్లూయిడ్ రిటెన్షన్ ఏదంతా ఉంటుందో అదంతా కూడా లాగేస్తుంది. అండ్ మీకు ఐస్ చాలా రిఫ్రెషింగ్గా కనిపిస్తుంది. ఇంకా ఫేషియల్ యోగాకి వచ్చేసి మన ఒక ఎక్సర్సైజ్ చెప్తాను. ఏంటి అంటే, ఫస్ట్ ఇలా 3 ఫింగర్స్ని మీరు ఐ కింద పెట్టుకోండి. సో ఈ చీక్ బోన్ ఉంది కదా, ఇక్కడ పెట్టుకోవాలి. ఇక్కడ ఎంత డిస్టెన్స్ అంటే, ఇప్పుడు ఎలా పెట్టుకుంటే ఈ 1 ఫింగర్ డిస్టెన్స్.
సో వన్ ఫింగర్ డిస్టెన్స్ ఉండేటట్టుగా చూసుకోవాలన్నమాట, మరీ దగ్గరికి కాదు మరీ దూరం కాదు. సో ఇక్కడ పెట్టుకోండి, సో రెండు చీక్స్ మీద పెట్టుకోండి ఇలాగా. దీని తర్వాత కొంచెం డ్రాగ్ చేయండి. సో మరీ ఇలా కిందకి డ్రాగ్ చేయకుండా జస్ట్ కొంచెం కిందకి పుల్ చేయాలి మనకి. సో ఇప్పుడు నేను పుల్ చేసినప్పుడు మీకు ఎక్కువ సాగదీసేస్తున్నట్టు అనిపించట్లేదు కదా, సో అలాగ ఇలా పెట్టుకోవాలి. సో ఇది చేసిన తర్వాత ఐస్ని పైకి రోల్ చేయండి ఇలాగా అండ్ బ్లింక్. సో ఐ పైకి చూస్తున్నాను, మళ్ళీ ఐస్ క్లోజ్ చేస్తున్నాను. ఓకే, ఇలాగ 10 times. మళ్ళీ డయాగ్నల్గా చూద్దాం, డయాగ్నల్గా సేమ్ అలాగే డయాగ్నల్గా ఆపోజిట్ సైడ్ చూసి మళ్ళీ బ్లింక్ చేయాలి. మళ్ళీ ఇంకొక సైడ్ సో ఇది చేయడం వలన ఏమవుతుందంటే, మనము ఎప్పుడైతే ఇది పట్టుకొని మనం ఆపోజిట్ సైడ్ చూస్తున్నామో, సో ఇటు చూస్తున్నాం కాబట్టి ఈ పోర్షన్లో ఉండే స్కిన్ స్ట్రెచ్ అవుతుంది ఇక్కడ. సో ఇటు చూస్తుంటే లాగ్, సో అండ్ పైకి చూస్తున్నప్పుడు ఈ కింద మొత్తం పోర్షన్ అంతా కూడా స్ట్రెచ్ అవుతుంది. దీనివల్ల మీకు పఫీనెస్ అనేది తగ్గుతుంది. ఇది చేసుకున్న తర్వాత ఒక 10 times అన్న మినిమం చేసుకోండి, 10 to 15 times అట్లాగా పైకి చూసి బ్లింక్ చేయడం, డయాగ్నల్గా చూసి బ్లింక్ చేయడం ఇవి చేసుకోండి. దీని తర్వాత కొన్నిసార్లు ఓన్లీ ఫ్యూ బ్లింక్స్ చేసుకోండి నార్మల్గా, ఇలాగా ఓన్లీ ఇలాగా రెప్ప ఆర్పుతూ ఓపెన్ చేసుకుంటూ ఐస్ ఒక 10-15 times చేసుకోండి. ఇది అయిపోయిన తర్వాత పామ్స్ గట్టిగా రబ్ చేసుకోండి. సో కొంచెం హీట్ ప్రొడ్యూస్ చేయాలి మనకి, అరచేతుల్లో కొంచెం హీట్ ప్రొడ్యూస్ చేయాలి. ఇది అయిపోయిన తర్వాత డైరెక్ట్గా ఇలాగా పామ్ మొత్తం పెట్టకుండా ఈ ప్లేస్ ఇలాగ డైరెక్ట్గా ఐబాల్కి టచ్ అవ్వకుండా ఇలా కప్ షేప్ లాగా చేసుకోండి. ఓకే, రబ్ చేసి కొంచెం వేడి ప్రొడ్యూస్ అయిన తర్వాత ఇలా కప్ షేప్ లాగా పెట్టుకొని ఇలాగ ఐస్ మీద పెట్టుకోండి. ఇలాగ ఒక 10 seconds హోల్డ్ చేయండి. సో ఆ వార్మ్త్ అంతా కూడా మీ ఐస్కి రావాలన్నమాట. ఇది అయిపోయిన తర్వాత స్లోగా ఇలాగా ఫింగర్స్ ఇలాగ గ్యాప్ ఇచ్చేసి స్లోగా ఐస్ ఓపెన్ చేసి ఇలాగా కిందకి చేసుకోండి. ఇలాగ 2 times చేయండి అలాగా పామింగ్ చేసేది. ఓకే, ఇంకొకటి ఏంటి అంటే ముద్రకు వచ్చేసి మనకి ఒక బ్యూటిఫుల్ ముద్ర ఉందండి, మకర ముద్ర. సో మకర ముద్ర ఎలా చేయాలి, మకర ముద్రతోని మనకి ఐస్ కింద ఉండే డార్క్ సర్కిల్స్ కానివ్వండి, పఫీనెస్ కానివ్వండి, అవన్నీ కూడా పోతాయి. మీ స్కిన్ చాలా గ్లో అవుతుంది. సో ఫెయిర్ అండ్ లవ్లీ లాగా తయారవుతారు, ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్ లాగా తయారవుతారు. ఓకే, సో అది ఎలా చేయాలి అంటే, మీ హ్యాండ్స్ రైట్ హ్యాండ్తోని థమ్ ఫింగర్తోని ఇలాగా ఈ మధ్యలో ఇక్కడ పామ్ మధ్యలో, లెఫ్ట్ పామ్ మధ్యలో ఇలాగా పట్టుకోండి, ఇలా ప్రెస్ చేయండి. ఓకే, థమ్ ఫింగర్తోని, థమ్ ఫింగర్ ఇలాగా మధ్యలో పామ్ మధ్యలో ప్రెస్ చేసిన తర్వాత థమ్ లెఫ్ట్ హ్యాండ్ థమ్ ఫింగర్ ఇంకా రింగ్ ఫింగర్ ఈ రెండు జాయిన్ చేయాలి. ఓకే, ఇలాగ సర్కిల్ లాగా అండ్ ఇవన్నీ మిగతావన్నీ కూడా ఓపెన్ ఉండాలి ఇలాగ. సో ఇలా పట్టుకొని ఉండాలి. సో దీన్ని మన ల్యాప్ మీద పెట్టుకొని కొంచెం సేపు మెడిటేట్ చేసుకోండి. 10 to 15 minutes డైలీ చేసుకుంటే కనుక అలాగా 3 times చేసుకోండి, మీకు పఫీనెస్ అనేది పోతుంది, మీకు డార్క్ సర్కిల్స్ పోతాయి, పక్కా మీకు రిలీఫ్ ఉంటుంది. మీరు ట్రై చేసి చూడండి. ఓకే, సో మళ్ళీ ఒకసారి చెప్తాను. ఇలాగ 2 hands ఉంది కదా, సో థమ్ ఫింగర్ని, రైట్ థమ్ ఫింగర్ని మనం ఇలాగ ఈ లెఫ్ట్ పామ్ మధ్యలో పెడుతున్నాం, ఇక్కడ ప్రెస్ చేస్తున్నాం అండ్ వెనకాల ఫింగర్స్ అన్నీ ఇలాగ ఉంటాయి. ఓకే, అండ్ లెఫ్ట్ థమ్ ఫింగర్ అండ్ రింగ్ ఫింగర్ జాయిన్ చేస్తున్నాం, మిగతా ఫింగర్స్ అన్నీ కూడా ఓపెన్ ఉంటుంది ఇలాగ. ఓకే, సో ఈ ముద్ర ప్రాక్టీస్ చేయండి, మీకు ఐ హెల్త్ చాలా బాగుంటుంది. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోస్ అన్నీ ఫాలో అవ్వండి, యోగా ప్రాక్టీస్ చేసుకోండి, హెల్తీగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.